నా పేరు మైసయ్య. ఇప్పుడు మొత్తం దీని మీద మస్తు ఖర్చు పెట్టినాం మేము. తాతలనాడు నుంచి కూడా మేము సద్దలు వేసినాము, జొన్నలు వేసినాము, ఆంధ్రాలు వేసినాము, మస్తు పని చేసినాం దీని మీద. చేసినాము కొంతమందికి రైతులకు, మాకే కొంతమందికి సర్టిఫికెట్లు వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇప్పుడు ఇంట్లో 32 మందిమి ఖాసు చేసుకుంటే అక్కడ మాది ఇదివరదాకా నాటు పెట్టుకునే పొలము గవర్నమెంటే తీసుకుంది. ఇప్పుడు ఇప్పుడు అక్కడ పోయింది, ఇక్కడన్నా చేసుకొని బతుకుదామని మేము ఇక్కడ మేము కాసు చేసినాము. గుట్టలు రాళ్ళు అన్నీ ఒక తిరిగా చేసి ఒక లెవెల్గా చేసినాము. ఇప్పుడు ఇప్పటిదాకా 6 నెలలు ఇప్పుడు దీన్ని చేయబట్టి 6 నెలల సంది ఇప్పటిదాకా మాకు ఎవ్వరు ఏం ఇది చేయలే. ఇప్పుడు ఈ నెల 2 నెలల సంది దీన్ని చూసి మొత్తము రెండు మాటలు వచ్చిర్రు. ఒకసారి వచ్చి దీన్ని ఒరాలు మొత్తం గూల నూకి ఏం లేకుండా చేసిపోయారు. చేసిపోయినాక మళ్ళీ ఏం చేసినాము, మళ్ళీ వచ్చినాము. మళ్ళా వచ్చినాక మళ్ళీ నిన్ననే వచ్చారు. నిన్న వచ్చినాక మొత్తం పైపు లైన్ మొత్తం ఏం లేకుండా పైపులు వాళ్ళు పైపులు అన్నీ ఏం లేకుండా గుంజుకపోయారు. ఇక మాకు ఎక్కడ ఆదరిపో ఏమి లేదు, మొత్తం లేదు. అది మీరు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో, మా బతుకు ఏం చేస్తారో అది మీకే ఎరుకుండాలి. న్యాయం మీరు న్యాయం చేస్తారా మా దైతనం, లేకపోతే ఈయన చచ్చిపోర్రా మీరు ఇక ఏం లేదని చెప్తారా, అది మాకు తెలుస్తలేదు. ఇంత మటుకు చేసిపోయారు. ఇప్పుడు మేము ఇక 4 రోజులు అయితే నాటు పెట్టుకునే తూకం కూడా పోసి పెట్టుకున్నాం ఇక. ఇక మీరు ఏం చేస్తారో సారు ఇక మాకు తెలియదు. నా పేరు దాన్య. మేము బతికే దీన్ని చేసుకుందామని చేసుకుంటున్నాము. ఇప్పుడు 30 లక్షలు 70 లక్షల దాకా పెట్టినాం దీని మీద. ఈ 70 లక్షలకు పోతే ఇక మేము పోయి చచ్చిపోయినట్టు ఇక మరి ఉండేందుకు, లేకెందుకు మీరు వచ్చి ఇది గుంజుకుంటున్నందుకు. మరి మేము చేసుకున్న బాబు ఎక్కడ పొలాలు లేక మా మాదాలపుల్ని ఉన్నాయి, అవి గుంజుకపోవడు. ఇది ఎందుకు ఈ కథ? మరి ఏం చేస్తారో మన మీరు వచ్చి చూడు. ఎంత ఒక్కొక్క మనిషిని కుక్కలు కూర్పి చేసుకుంటూ వస్తాం, అవి వచ్చి అయినాయా? ఇదికి వచ్చి చూసుకొని అన్నా మాకు ఏదైనా ఆదేరు చేయాలి. ఇది ఏం రామలేదు మేము చేసి కొత్త పసే పెడుతుంది.